హలో బ్రదర్. హలో బ్రదర్. మన చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణాన్ని యూజ్ చేసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టుపక్కల చెట్లు ఎక్కువ ఉన్నాయి లేదా ఎక్కువగా అటవీ ప్రాంతంలాగా ఉంది, చుట్టూ మనకు తెలియకుండానే చాలా మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్న ప్లాంట్కి అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసి మనం బిజినెస్ ఏ విధంగా చేయొచ్చు? ప్లాంట్స్ లేదంటే ఈ అన్వాంటెడ్ ప్లాంట్స్, యూస్ఫుల్ యూస్లెస్ రెండు రకాలు ఉంటాయి మనకి. యూస్ఫుల్ ఉన్న వాటిని పక్కన పడతాయి, ఎందుకంటే సమ్వే అదర్ వే ఏదో రకంగా వాటిని ఉపయోగిస్తాం. యూస్లెస్ ప్లాంట్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు చూడండి, ఎడారిలో కాక్టస్ ఎక్కువ ఉంటుంది, ఐ మీన్ ఈ నాగజవుడు బ్రహ్మజవుడు మొక్కలు ఎక్కువ ఉంటాయి. అవును. ఈ పైనాపిల్ ఉంటుంది, పైనాపిల్ ప్లాంటింగ్ కూడా, ఐ మీన్ ఆ లీవ్స్ కూడా దేనికి పనికిరావు. అయితే రీసెంట్గా ఇలాంటి వాటిని ఉపయోగించి వ్యాగన్ లెదర్ అని కొత్తగా ప్రొడక్ట్ డిజైన్ చేస్తున్నారు. వ్యాగన్ లెదర్ జనరల్గా మనకి లెదర్ ఎలా వస్తుంది? ఐదర్ యానిమల్స్ మనం ఏవైతే స్లాటర్ హౌస్లో చంపేస్తారో ఆ లెదర్ని తీసి బ్యాగ్స్ కానీ బెల్ట్స్ కానీ జాకెట్స్ కానీ తయారు చేస్తారు. అండ్ ఈ లెదర్ ఇండస్ట్రీ ఏ రేంజ్కి వెళ్ళిందంటే, ఇంతకుముందు చనిపోగా వచ్చిన జంతువు నుంచి చర్మాన్ని తీసి బ్యాగులు అవి కుట్టేవారు. ఇప్పుడు కేవలం బ్యాగుల కోసం జంతువులను చంపేయడం ఎక్కువైపోయింది. క్రొకొడైల్ హంటింగ్ కానీ, ఆఫ్రికాలో చాలా వరకు యానిమల్స్ని హంటింగ్ పేరుతో చంపేయడం, ఆ స్కిన్ని తీసుకొచ్చి లెదర్ ప్రొడక్ట్స్ కింద తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడం, ఇదంతా కొంచెం ఒక మాస్ వైలెన్స్ అయిపోయింది అన్నమాట. సో ఎందుకు ఆ లెదర్కు ఉన్న డిమాండ్, దాని అది వచ్చే స్మూత్నెస్ కానీ దాని క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది కాబట్టి ఈ లెదర్ ప్రొడక్ట్స్కి ఒక టైంలో డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు కూడా లెదర్కు ఉన్న డిమాండ్ వేరే దానికి లేదు. బట్ అట్ ద సేమ్ టైం మనం ఈ యానిమల్స్ని చంపకుండా లెదర్ని అసలు ఎలా డిజైన్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్తోనే ఈ వ్యాగన్ లెదర్ అనే జాకెట్స్ కానీ కంపెనీస్ కానీ ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఎలా చేయొచ్చు? చూసారా, నాగజవుడు బ్రహ్మజవుడు మొక్కలు ఉంటాయి, అండ్ పైనాపిల్ ఉంటుంది, పైనాపిల్ ఆకులు కానీ ఈవెన్ యాపిల్ తాలూకా ఆకులు కూడా బై ప్రొడక్ట్. ఇవన్నీ ఏం చేస్తాం, వన్స్ మనం క్రాప్ అయిన తర్వాత తీసి పక్కన పడేస్తాం, పైనాపిల్ కానీ యాపిల్ కానీ. బట్ నాగజవుడు బ్రహ్మజవుడు కనీసం దాన్ని ఎందుకు యూస్ చేయం? జస్ట్ ఎడారిలోని రాళ్ళ ప్రాంతంలోనే పెరుగుతాయి, వాటి వల్ల ఎవరికి ఏం ఉపయోగం లేదు. బట్ రీసెంట్గా ఏం చేశారంటే, ఈ నాగజవుడు బ్రహ్మజవుడు మొక్కలు లేదా పైనాపిల్ ఆకులు ఏవైతే ఉంటాయో ఆఫ్టర్ క్రాప్ మిగిలిపోయిన పైనాపిల్ లీఫ్ కూడా చాలా సాలిడ్గా ఉంటుంది అనమాట. అదొక బై ప్రొడక్ట్, అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పడేస్తారు, అంతకన్నా దాన్ని యూసేజ్ ఏం లేదు. అయితే ఈ రెండు ప్రొడక్ట్స్ అయితే నాగజవుడు బ్రహ్మజవుడు కానీ పైనాపిల్ లీవ్స్ కానీ యూస్ చేసి వాటిని ఏంటంటే ప్రాసెస్ చేస్తారు. ఆకుల్ని ప్రాసెస్ చేసి దానికి ఇంటాక్సిక్ కెమికల్స్ కొన్ని ఉంటాయి, ఇంటాక్సిక్ మెటీరియల్, అది మళ్ళీ మనకి టాక్సిక్ అవ్వకుండా ఇంటాక్సిక్ ఎలిమెంట్స్ కొన్ని మిక్స్ చేసి దాన్ని ఒక ప్రాసెస్ కింద డిజైన్ చేసి షీట్స్ కింద ఫ్యాబ్రికేట్ చేస్తారనమాట. ఒక షీట్ని తయారు చేస్తారు దాంతోపాటు, అంటే మొక్కగా ఉన్న ఒక నాగజవుడు మొక్క మనకి ఫైనల్గా వచ్చేసరికి ఒక షీట్ లాగా క్లాత్ లాగా తయారవుతుంది. ఆ క్లాత్కి కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆ కలర్ ఈ క్లాత్కి ఆ కలర్ మీరు యాడ్ చేసేసరికి అది ఎగ్జాక్ట్గా ఒక లెదర్ లుక్ లాగే వస్తుంది. అంటే లెదర్ జాకెట్, లెదర్ బ్యాగ్స్, లెదర్ బెల్ట్స్ ఎలా అయితే ఉంటాయో ఈ నాగజవుడు బ్రహ్మజవుడు మొక్కలతో తయారు చేసిన లెదర్ కూడా అలాగే అవుతుంది. అందుకే దాన్ని వ్యాగన్ లెదర్ అన్నారు. అంటే కేవలం వెజిటబుల్ లీవ్స్తో తయారు చేసింది కాబట్టి వ్యాగన్ లెదర్ అన్నారు. ఈ వ్యాగన్ లెదర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి యానిమల్స్కి చేస్తున్న వైలెన్స్ కానీ స్లాటర్ హౌసెస్ కానీ ఇవన్నీ తగ్గించవచ్చు ఒక రకంగా. సెకండ్ థింగ్ హ్యూజ్ అండ్ బై ప్రొడక్ట్. ఎడిషనల్గా మనం దాన్ని ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి ఏం క్రాప్ తీసుకురావాల్సిన పర్లేదు, ఇదంతా బై ప్రొడక్ట్. మీరు ఏమీ వద్దనుకున్న నాగజవుడు బ్రహ్మజవుడు మొక్కలు పెరుగుతాయి ఎక్కడ పడితే అక్కడ. అండ్ పైనాపిల్ కూడా కట్ చేసిన తర్వాత అంత బై ప్రొడక్ట్, వేస్ట్గా పారేస్తారు. పారేయకుండా దాన్ని ప్రాసెస్ చేసి ఈ వ్యాగన్ లెదర్ కింద డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ వ్యాగన్ లెదర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ చెప్పినట్టు వైలెన్స్ బాగా తగ్గుతుంది, కాస్ట్ ఎఫెక్టివ్, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి, అండ్ ప్రాసెస్ మళ్ళీ రీసైకిలబుల్ అనమాట. లెదర్ అనేది మోస్ట్లీ నాన్ రీసైకిలబుల్, ఒకసారి యూజ్ చేసామంటే మళ్ళీ వేరే చోట పనికిరాదు అది. బట్ ఈ వ్యాగన్ లెదర్ అనేది రీసైకిలబుల్, ఒకవేళ ఏదైనా మెటీరియల్ వేస్టేజ్ అయిందనుకోండి మళ్ళీ దాన్ని మనం రీసైకిల్ చేసుకోవచ్చు, పొల్యూషన్ తగ్గించవచ్చు ఒక రకంగా, వైలెన్స్ తగ్గించవచ్చు, అండ్ నెంబర్ ఆఫ్ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ పెంచవచ్చు. ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ ఫ్యాషన్ ఇండస్ట్రీకి వచ్చేసరికి బెల్ట్స్, జాకెట్స్, బ్యాగ్స్ ఇది చాలా హ్యూజ్ ఇండస్ట్రీ వరల్డ్ వైడ్గా ఏ రకంగా చూసుకున్నా. సో ఈ వ్యాగన్ లెదర్ని మనం ప్రమోట్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ దీని ప్రాసెస్ అనేది కానీ మేకింగ్ అనేది కానీ మనం ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ కెమికల్స్ యూస్ చేస్తారు. అది బేసిక్గా ఏం చేస్తారంటే ప్రాసెస్ చేసి ఎండలో ఎండబెడతారు. వర్షాకాలం వచ్చినప్పుడు కొన్ని కంట్రీస్లో ఏం చేస్తారంటే ఎస్పెషల్లీ ఓవెన్లో పెట్టి మరీ దాన్ని హీట్ చేస్తారనమాట. తర్వాత దాన్ని ఫ్యాబ్రిక్ కింద డిజైన్ చేసుకొని కలర్ కాంబినేషన్స్ అవి యూస్ చేస్తారు. కొంతమంది క్యాన్వా కాంబినేషన్స్ యూస్ చేస్తారు. చాలా టెక్నాలజీస్ అండ్ మెథడ్స్ ఉన్నాయి. బట్ ఎవరు చేసినా సరే, ఈవెన్ ఇండియాలో అయినా సరే, చాలా డిజర్ట్స్ ఉన్నాయి, వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. మనం చూసుకున్నామంటే కొన్ని ఏరియాలు అసలు ఎటువంటి పండ్లు పండవు, బట్ అక్కడ నాగజవుడు బ్రహ్మజవుడు మొక్కలు ఈజీగా పండుతాయి.
సో అలాంటి చోట మనం ఏమైనా ఈ వ్యాగన్ లెదర్ లాంటి ఇండస్ట్రీ కనుక పెట్టుకోగలిగితే మినిమం క్వాంటిటీలో ప్రాసెస్ బాగానే అవుతుంది, మార్కెట్లో పబ్లిసిటీకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా హెల్తీ ఎన్విరాన్మెంట్, ఆర్గానిక్ ఎన్విరాన్మెంట్, నాన్ వైలెన్స్ ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి, జంతువుల్ని అంతగా హింస పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ వ్యాగన్ ప్రోడక్ట్ని మనం ఒక గవర్నమెంట్ సర్టిఫికేషన్ కూడా తీసుకొని బాగా ప్రమోట్ చేసి సేల్స్ పెంచుకోవచ్చు. ఎలా అండి అంటే దీనికి సంబంధించినటువంటి ఈ ఇండస్ట్రీని పెట్టుకోవాలి అనుకుంటే కావాల్సినటువంటి రిసోర్సెస్ ఏంటి, ఎలా వెళ్ళొచ్చు అంటారు, మంత్లీ ఎర్నింగ్స్ ఏ విధంగా? ఇండస్ట్రీ వచ్చేసరికి మనం మినిమం 30-50 lakhs అయితే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సార్. ఎందుకు అంటే మనం ఈ నాగజేవుడు పర్టికులర్గా దాన్ని పెంచడం, దానికి కావాల్సిన వాటర్, బేసిక్ ఇట్లా వాటర్కి ఎక్కువ అవసరం లేదు, బట్ మినిమం దాన్ని మనం సర్టెన్ క్రాప్ వరకు పెంచుకోవాలి కాబట్టి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటో చూసుకోవాలి. సెకండ్ థింగ్ ఆ మెషినరీ సెటప్ కానీ, లైసెన్సెస్ కానీ, పర్మిషన్స్ కానీ, ప్రాసెస్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రైనింగ్ కానీ, ఆఫ్టర్ దట్ ప్రాసెస్ చేసిన తర్వాత మనం డిజైనింగ్, క్వాలిటీ, బ్రాండింగ్ ప్రతి చోట ఇది అవసరం కాబట్టి, కేవలం డిజైన్ చేసి వదిలేస్తే సరిపోదు, దాన్ని మార్కెట్లో బ్రాండ్ చేసి సేల్స్ కూడా చేసుకోగలగాలి. సో ఇనీషియల్గా ఒక 30-50 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంటే గవర్నమెంట్ కూడా చాలా సబ్సిడీలు ఇస్తుంది వీటి మీద. అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో, MSMEలో దీనికి కావాల్సిన కొన్ని లైసెన్సెస్ అయితే ఫ్రీగా దొరుకుతాయి. సో ఆ కన్సల్టేషన్ అంతా ప్రాపర్గా చేసుకోగలిగితే 30-50 lakhs ఇన్వెస్ట్మెంట్లోని ఈ సెటప్ని మనం మొదలు పెట్టుకోవచ్చు. సో 30-50 lakhs ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయండి వీటికి? ఎర్నింగ్స్ ఇది ఫ్యాషన్ ఇండస్ట్రీ కదా సార్, ఖచ్చితంగా 30-50% రెవెన్యూ ఉంటుంది దీని మీద. అండ్ ఎస్పెషల్లీ మనం చేస్తుంది డైరెక్ట్గా ప్రొడక్షన్ కాబట్టి, ఇప్పుడు మనం ఒక దగ్గర ఐటెం పర్చేస్ చేసి గార్మెంట్ని వేరే చోట సేల్ చేసామనుకోండి, అక్కడే మనకు 30% మార్జిన్ మిగులుతుంది. బట్ ఇక డైరెక్ట్గా మనం ప్రొడక్ట్నే డిజైన్ చేస్తున్నాం అంటే ఒక లెదర్ జాకెట్ మీకు అయ్యే ఖర్చు 1000 రూపాయలు అనుకోండి, మీరు 4,000-5,000 అమ్ముకోవచ్చు దాన్ని. సో ఓన్లీ అర్బన్ మార్కెట్ టార్గెట్ చేసుకుని వెళ్ళిపోవచ్చా లేదంటే? మేజర్లీ Tier 1, Tier 2 అర్బన్ మార్కెట్ బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ కదా, కలర్ కాంబినేషన్స్ కానీ, లెదర్ జాకెట్స్ కానీ. అండ్ దీని సెగ్మెంట్ ఇంకా మాట్లాడాలంటే ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎక్కువ, ఓకే, డొమెస్టిక్ కన్నా, మన ఇండియన్ మార్కెట్ కన్నా ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎక్కువ. యూరోప్ కానీ, యూఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, ఈ ఎక్స్పోర్ట్ మార్కెట్లో మంచి డబ్బులు తీయచ్చు దీని మీద. ఎందుకంటే అక్కడ చలి ఎక్కువ ఉంటుంది, వాళ్ళు లెదర్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఎక్స్పోర్ట్ కనుక చేసుకోగలిగితే మంచి మార్జిన్స్ మిగులుతాయి. చాలామందికి బిజినెస్ ఐడియాస్ విన్న తర్వాత వెంటనే మీతో అప్రోచ్ అయ్యి అసోసియేట్ అయినా సరే ముందుకు వెళ్ళాలనుకుంటారు, అటువంటి వాళ్ళకి టైం ఇస్తారా, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ లాంటివి ఏమైనా కండక్ట్ చేస్తారా? అండ్ కొంతమంది బిజినెస్ అయితే అప్పటి వరకు బాగా డెవలప్ చేసుకుని ఉంటారు, సో అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే దాని గురించి ఎక్కువగా మదన పడిపోతూ ఉంటారు, అదే ఆలోచన ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు, దాని తర్వాత రిటర్న్స్ ఏ విధంగా తీసుకురావాలో అర్థం కాదు. సో అటువంటి వాళ్ళకి మీ సలహాలు సూచనలు ఉంటాయా, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? యా సార్, నైస్ క్వశ్చన్. బేసిక్గా మా సర్వీసే ఎలైట్ బిజినెస్, అంటే అందరి బిజినెస్ని ఇంప్రూవ్ చేయడమే మా పని అనమాట. సో అది వెబ్సైట్ డిజైనింగ్ అవ్వనివ్వండి, యాప్ డిజైనింగ్ అవ్వనివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ అవ్వండి, బ్రాండింగ్ అవ్వనివ్వండి, అండ్ బిజినెస్ అండ్ స్టార్ట్అప్ కన్సల్టేషన్ యాజ్ వెల్. సపోజ్ ఈరోజు మనకు ఒక క్యాండిడేట్ వచ్చి మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, మాకు గైడెన్స్ ఇవ్వండి అంటే 100% వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్, ఎక్కడెక్కడ లైసెన్సెస్ తీసుకోవాలి, పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి, ఏ రకంగా బ్రాండ్ ప్రమోట్ చేసుకోవాలి, ఈ గైడెన్స్ అంతా ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎవ్రీ మంత్ కూడా మనం ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తాం ఈ బిజినెస్ అండ్ స్టార్టప్ ఎంటర్ప్రెనర్స్ కోసం. సో ఎవరైనా బిజినెస్ లేదా స్టార్టప్ మొదలు పెడదాం అనుకుంటే అసలు డే 1 వాళ్ళు ఏం ఆలోచించాలి, డే 2 ఏ పని చేయాలి, డే 3 కస్టమర్ని ఎలా పట్టుకోవాలి, డే 4 ఏ రకంగా కస్టమర్కి మనం కొటేషన్ పంపించాలి, డే 5 ఎలా కస్టమర్ని ఫాలోఅప్ చేసి డబ్బులు తీసుకోవాలి, అండ్ వర్క్ వైజ్లో కూడా టీమ్ని ఎలాగ మనం బిల్డప్ చేసుకోవాలి, హైరింగ్ చేసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన ఫార్మాలిటీస్ ఏంటి, లేదు ఆఫీస్లో ఒక ఎంప్లాయ్ ఇష్యూ చేశాడు, ఇష్యూ చేసినప్పుడు మనం అసలు ఎంత ప్రాపర్గా అప్రోచ్ అయ్యి అతన్ని ఉంచాలా లేదా తీసేయాలా, ఆ వే ఆఫ్ అప్రోచ్ కూడా ఏ రకంగా ఉండాలి. ఇలాగా బిజినెస్లో ఎన్నో టాపిక్స్ ఉంటాయి. అందులో మనం Day 1 నుంచి Day 30 వరకు బేసిక్గా ఉండే టాపిక్స్ ఏంటి, Day 31 వచ్చేసరికి బిజినెస్ పెట్టేవారు కస్టమర్ని అక్వైర్ చేసుకోవడం ఎలా, కస్టమర్తో అప్రోచ్ అయ్యి కస్టమర్ దగ్గర నుంచి పేమెంట్ తీసుకునే ప్రాసెస్ ఏంటి అనే లెవెల్లో ట్రైన్ చేస్తాం. సో Day 1 మొదలుపెట్టి Day 30 క్లోజ్ చేసుకుంటే Day 31 కల్లా మీ చేతిలో కస్టమర్ ఉండాలి, అది టార్గెట్ అనమాట. ఆ రకంగా ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ వర్క్షాప్ డీటెయిల్స్ నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఎవరైనా అటెండ్ అవుదాం అనుకున్న వాళ్ళు కింద వచ్చిన కాంటాక్ట్ నెంబర్ కనుక అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళ వర్క్షాప్ అనేది డీటెయిల్స్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. డెఫినెట్గా అండి, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సార్, హ్యావ్ అ గుడ్ డే. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీకు ఏదైనా బిజినెస్ ఐడియాస్ సంబంధించిన నాలెడ్జ్ కావాలనుకున్నా, లేదంటే ఒక బిజినెస్ ఐడియాని ఏ విధంగా క్రియేట్ చేయాలి, మార్కెట్లోకి ఏ విధంగా వెళ్ళాలి, అండ్ మనకుండేటువంటి లొకాలిటీని ఏ విధంగా పట్టు సాధించుకొని దాని నుంచి బిజినెస్ డెవలప్ చేయాలి, లేదా మనకుండేటువంటి ప్యాషన్ ఏ విధంగా బిజినెస్ చేయాలి లేదు అంటే, ముఖ్యంగా మహిళలు ఇంట్లోనే ఉండి ఏ బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనుకునేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు
సుధీర్ వర్మ గారితో మీరు మాట్లాడి ముందుకెళ్ళాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ చాలామంది బిజినెస్ చేస్తారు, చేసిన తర్వాత ఒక లెవెల్ వరకే వచ్చుంటారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే ఉన్న రిసోర్స్ని ఏ విధంగా యూజ్ చేసుకొని ముందుకెళ్ళాలి, లేదా ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఉన్న ఎంప్లాయీతోనే ది బెస్ట్ ఏ విధంగా వెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచన కనుక మీకు వాటి మీద కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ త్రూ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు డైరెక్ట్గా సుధీర్ వర్మ గారిని కలవాలి అని అంటే మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. దాంతోపాటుగా చాలామందికి ఈ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కొంతమంది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ లేదంటే ఎవరి దగ్గర నుంచి అయినా సరే బిజినెస్ ఐడియా తీసుకున్న తర్వాత దాన్ని డెవలప్ చేసే విధానంలో కానివ్వండి, అండ్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన నాలెడ్జ్ కానివ్వండి, లేదంటే కంపెనీ రిజిస్ట్రేషన్ లోగోస్ వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, సలహాలు సూచనలు కనుక కావాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సుధీర్ వర్మ గారితో మీరు మాట్లాడవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.